Hi friends, welcome back to my channel. ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు చిన్న వ్లాగ్ చేశానండి మా పాప ఈరోజు ఫస్ట్ స్కూల్ కి వెళ్ళింది ఇన్నటి నుంచి స్టార్టింగ్ కదా స్కూల్స్ కానీ ఈరోజు వెళ్ళింది ఇంకా నేను ఏమేం చేసేసాను వ్లాగ్ లో చూసేసిరండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఇది మార్నింగ్ లేచిన వెంటనే నేను ఇల్లంతా ఊడ్ చేసి క్లీన్ చేసేసుకొని ఇంకా మా వారి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు మా పాప ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది అంటే తను ఎల్కేజీ పోయిన సంవత్సరం 4 మంత్స్ వెళ్ళింది నర్సరీ అయి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు యూకే ఎల్కేజీ అనమాట సో నిన్ననే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నిన్న పంపించలేదు నేను ఈరోజు వెళ్తుంది సో ఈరోజు త్వరగా లేచాను ఇంకా తనని స్కూల్కి పంపించాలంటే తెలిసిందే పిల్లలు త్వరగా రెడీ అవ్వరు ఇంకా మా పాప త్వరగానే లెగుస్తుంది అంతా రెడీ అవుతుంది కానీ ఫుడ్ అనేది సరిగ్గా తినదండి చాలా లేట్గా తింటుంది సో ఇంకా అందుకే ముందు లేచేసాను ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా బాత్రూమ్ కూడా కంప్లీట్ అయింది మా వాళ్ళ లంచ్ కోసం ఇంకా తనకు ఒక కప్ రైస్ కడిగి పెట్టాను ఇంకా పప్పు వండుదాం అనుకుంటున్నాను ఈరోజు బచ్చల కూర పప్పు వండుదాం అనుకుంటున్నాను దానికోసం పప్పు కూడా కడిగి కొంచెంసేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది కదా పప్పును కూడా కడిగి నానబెట్టుకుంటున్నాను నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఇంకా మా పాప ఈరోజు నాకు సేమియా పాయసం కావాలని అడిగిందండి సో దాన్ని చేసి పెడదాం అనుకుంటున్నాను సో దానికోసం ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసాను సేమియా వేయించుకోవడానికి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు సేమియా పాయసం తను ఈ స్వీట్స్లో సేమియా పాయసం సేమియా కేసులు కొంచెం ఇష్టంగా తింటుంది సరేలే అని తన కోసం చేశాను కానీ ఎక్కువ తినలేదండి 2-3 స్పూన్లు తినింది స్పూన్లు ఏదైనా తింటే మంచిదే కదా ఇష్టంగా సో ఇవి వేయించుకున్న తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుంటే 3 కప్స్ పాలు పడతాయండి ఫస్ట్ 2 కప్పులు పాలు పోసుకొని 1 కప్ వాటర్ వేసేసుకొని పాలు అన్నీ ఒక పొంగు వచ్చిన తర్వాత సేమియా వేసుకోవాలి సేమియా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు సేమియా బాగా ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి 1 కప్ షుగర్ యాడ్ చేశాను 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ సరిపోతుంది ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ కప్పు షుగర్ అనేది సరిపోతుంది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకొక కప్పు పాలు పోసుకుంటే ఇది గట్టిపడకుండా ఉంటుందండి ఇది ఒక టిప్ అనుకోవచ్చు లాస్ట్లో ఇంకొక ఫస్ట్ 2 కప్పులు పోసుకున్నాం కదా లాస్ట్లో ఇంకొక కప్పు పాలు పోసుకుంటే ఇలానే ఉంటుంది గట్టిపడకుండా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది సేమియా పాయసం అనేది ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక వేరే బౌల్లో జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పులు ఇవన్నీ వేసుకొని వేయించుకొని ఇంకా సేమియా పాయసం అయిపోయిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేశానండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా పప్పు ఇంకా రైస్ కూడా పెట్టేశాను మా వారి లంచ్ కోసం పప్పు పచ్చల కూర కలిపి పెట్టట్లేదండి నేను పప్పు విడిగా వండేసేసుకుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశపిండి ఉందండి దోశపిండితోటి ఇంకా గుంత పొంగనాలు వేసేస్తున్నాను సింపుల్గా ఆనియన్స్ పూక ఉప్పు జీలకర్ర అవన్నీ వేసేసి గుంత పొంగనాలు వేసేసాను ఇంకా పప్పు తాలింపు పెట్టాలండి చూసారుగా సేమియా పాయసం అడిగింది
ఇంకా బాతింగ్ అది కంప్లీట్ అయింది, తను రెడీ అయిపోయింది, పెట్టిచ్చాను. తను అటు ఇటు తిప్పుతుంది కానీ సరిగ్గా తినట్లేదు, ఏదో 2-3 స్పూన్లు తినేసింది అంతే. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిందండి, మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళారు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను, చేసేసి ఇంకా గిన్నెలు కూడా అవన్నీ గ్యాస్ అవన్నీ కడిగేసేసాను. ఇంకా మా పాపకి నాకు రైస్ కడిగి పెట్టాను. ఇంకా మార్నింగ్ చేశాను కదా పప్పు, ఇంకా అది ఉంది. ఇంకా ఇల్లు కూడా మళ్ళీ ఇంకొకసారి ఊడ్చేసేసాను, మార్నింగ్ టైం ఊడ్చాను తుడిచాను, కానీ మళ్ళీ ఏదో ఒకటి పడుతుంది కదా, సో ఇంకా ఊడ్చేసాను. బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేసేసాను. ఇంకా మళ్ళీ మా పాపను తీసుకొచ్చే టైం అయిపోయింది, సో ఇంకా 12కి వెళ్ళి తనని తీసుకురావాలి. చూసారు కదా నా సింపుల్ బ్లాగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.